సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా విరాళ సేకరణ తొలి విరాళం అందించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. బాలలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తాం, పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ జి హైమావతి. సాయుధ దళ పతాక దినోత్సవం సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ తొలి విరాళం అందజేశారు. ఆయన మాట్లాడుతూ, పౌరుడు ప్రశాంతంగా ఉన్నాడు అంటే సాయుధ దళాలు అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమానికి శ్రీమతి రజనీ కుమారి, జి సింగ్ రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు. గర్వించేటువంటి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని భారతదేశం యొక్క సమగ్రతను సమైక్యతను కాపాడుతున్నటువంటి సాయుధ దళాలని మనందరం కూడా గౌరవించాలి. వాళ్ళని, వాళ్ళ యొక్క సేవల్ని మనం కొనియాడాలి. ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు సుఖంగా సంతోషంగా నిద్రపోతున్నాడంటే దానికి కారణం భారతదేశానికి సంబంధించిన సాయుధ దళాలు. అటు సరిహద్దుల్లోనే కాకుండా యావత్ భారతదేశంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొని మనందరినీ వాళ్ళు ఈ రకంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జీవించేటువంటి అవకాశాలను వాళ్ళు మనకి ఇస్తున్నారు. మరి అట్లాగే ఈ క్రమంలో ఎంతోమంది ఈ సాయుధ దళాల్లో వాళ్ళ విధి నిర్వహణలో చనిపోతున్నారు. ఆ కుటుంబాలకంతా కూడా మనం ఈ రోజున సానుభూతిని తెలపటమే కాకుండా వారికి చేయూతనివ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లాలో మనం ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి ఈ సాయుధ దళాల యొక్క సంక్షేమానికి సహకరించినటువంటి డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్కి, అట్లాగే మరి సంఘ ప్రముఖులకి ఈరోజు మనం సన్మానం చేశాం. వాళ్ళందరినీ కూడా ఆనర్ చేశాం. ఈ సందర్భంగా వాళ్ళకి నేను శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. బాలల సమస్యలపై జిల్లాలో పర్యటిస్తున్న భాగంగా ఒంగోలులో ICDSPD కార్యాలయంలో పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ జి హైమావతి పాల్గొన్నారు. బాలికలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆమె తెలిపారు. జిల్లాలో ఒంగోలులోని అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి జూనియర్ కాలేజెస్, అలాగే మన CCAS ఏవైతే ఉన్నాయో వాటిని కూడా విజిట్ చేశాము. అలాగే నిన్న మన మార్కాపురం ఏరియాలో ఆ డివిజన్లో ఉన్నటువంటి కొన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ని కూడా విజిట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఇక్కడ అంటే మన జిల్లా స్థాయి అధికారులందరితో కూడాను మనం ఈరోజు సమీక్షా సమావేశం కూడా నిర్వహిస్తున్నాము. సో దీనికి తాలూకంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ప్రకాశం జిల్లాలో బాలలకి సంబంధించి 0 నుంచి 18 సంవత్సరాల వరకు ఉన్నటువంటి బాలబాలికలకు సంబంధించి ఎటువంటి సమస్యలు అంటే మనకి ఉత్పన్నమవుతున్నాయి, తర్వాత వాటికి సంబంధించి చట్టాలకి అనుసరించి అంటే ఏ విధంగా అమలు చేసే క్రమంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, తర్వాత మనకి పర్టికులర్గా ఈ రీసెంట్ డేస్లో మనం లాస్ట్ 1 ఇయర్ కూడా మనం చూసినట్లయితే ఎస్పెషల్లీ ప్రకాశం జిల్లాలో మనకి చాలా ఇష్యూస్ వచ్చాయి. అది మన CCIS నుంచి కావచ్చు, అంటే చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అయినా కావచ్చు, అలాగే పిల్లలపైన అత్యాచార సంఘటనలైనా ఇలాంటివి చాలా ఎక్కువగా మనకి నమోదవడం అనేది మన ప్రకాశం జిల్లాలో కనిపించాయి. అండ్ కొన్ని సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కూడా అక్కడ ఉన్నటువంటి వసతులు కానివ్వండి, సౌకర్యాలు కానివ్వండి, అవి కూడా సరిగా లేవు అన్నటువంటి సమస్యల్ని కూడా మన దృష్టికి అంటే కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. సో వీటన్నిటిని ఉద్దేశించి ఈ మన 3 రోజుల సందర్శనలో ఇవన్నింటిని కూడా చూడడం జరిగింది. సో చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి స్థానికంగా టౌన్లో ఉన్న ఒక CCIS కూడా వెళ్ళాము. అంటే మనకి ఏదైతే జ్యువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారంగా కొన్ని నామ్స్ ఉన్నాయి, అంటే ఒక CCI నిర్వహించడానికి అంటే పిల్లలు ఎంతమంది ఉంటున్నారు, అక్కడ ఉంటున్నది అమ్మాయిలా అబ్బాయిలా, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంత్ని బట్టి అక్కడ ఉన్నటువంటి గదులు కానివ్వండి, సదుపాయాలు కానివ్వండి, అవన్నీ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. బట్ అది ఇక్కడ మేము చూసినటువంటి ఏదైతే హోమ్ ఉందో ఇక్కడ నిర్వహిస్తున్నటువంటిది, అక్కడ అటువంటి నామ్స్ ఏమీ కూడా మాకు కనిపించలేదు. ఈవెన్ ఒక 2 అంటే జస్ట్ ఒక 2 రూమ్స్లో ఒకవైపు అబ్బాయిల్ని ఒకవైపు అమ్మాయిల్ని కూడా అక్కడ ఉంచి CCI అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఇది మనం అంటే DPO ఇమీడియట్గా మేమంటే చెప్పాము, ఇమీడియట్గా అంటే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాము. ఎంక్వైరీ రిపోర్ట్ ఏదైతే ఉందో అది మాకు సబ్మిట్ చేయమని, అండ్ బేసింగ్గా ఇప్పుడు ఆ రిపోర్ట్ని బేస్ చేసి అంటే హోమ్ పైన కూడా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అది ఒకటి అయితే నిన్న ఇక్కడ మనకి మార్కాపురం ఏరియాలో ఖమ్మం ఏరియాలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ గర్ల్స్ అండ్ బాయ్స్ 2 విజిట్ చేశాము.
అక్కడ వసతులు కానీ చూసినట్లయితే చాలా అధ్వానంగా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఉన్న పరిసరాలు కానివ్వండి, లేదంటే అక్కడ ఇవ్వాల్సినటువంటి బేసిక్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో, ఫుడ్ కానీ లేదంటే పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఎంటర్టైన్మెంట్స్ ఏవైతే యూనిఫామ్స్ అండ్ అదర్ మెటీరియల్స్ ఉన్నాయో, వాటి అన్నింటిలో కూడా మనకు అక్కడ గ్యాప్ అనేది కనిపిస్తుంది. అండ్ ఈవెన్ అక్కడ వార్డెన్ తాలూకా ఇర్రెగ్యులారిటీస్ కూడా మనకి చాలా ఎక్కువగా కనిపించాయి. సో ఈ నుంచి మన సోషల్ వెల్ఫేర్ అండ్ మనకి ఎవరైతే ఈ డైరెక్టర్స్ అందరితో కూడా మేము ఒక రివ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే బేసిక్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంపల్సరీగా అక్కడ మెయింటైన్ చేయడానికి. అలాగే మనకి ఇప్పుడు జ్యువెనైల్ వెల్ఫేర్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ ద్వారా ఏవైతే సిసిఎస్ హోమ్స్ మనకి నిర్వహించబడుతున్నాయో అందులో అంటే పిల్లల్ని అక్కడ రిహాబిలిటేట్ చేస్తున్నారు. బట్ దానికి గర్ల్స్ అండ్ బాయ్స్కి సెపరేట్గా ఉంచడానికి చాలా నార్మ్స్ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చైల్డ్ ప్రొటెక్షన్ పాలసీస్ అవి ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ పిల్లల పైన ఎటువంటి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ అట్లాంటి నార్మ్స్ ఏమీ ఫాలో అవ్వకుండా జస్ట్ నేమ్స్ పిల్లలకి మేము సర్వీస్ ఇస్తున్నాము లేదంటే పిల్లలకి మేము షెల్టర్ ఇస్తున్నాము అని చెప్తూ ఆ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో నైపుణ్యం నింపడానికి విద్యా వైజ్ఞానిక ప్రవస్థనలు ఎంతో ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అన్నారు. కందుకూరు జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రవస్థనను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ సంస్కరణలో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం నుండి అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల ప్రదర్శన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ మాదాసు వెంకయ్య, డిఈఓ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలే సాధనాలని చెప్పి నేను నమ్ముతున్నాను. మరి ఇందాక డిఓ గారు చెప్పినట్టు మన జిల్లాలో ఇప్పుడు కందుకూరులో నిర్వహించుకుంటున్నాం. అట్లాగే ఈ నెల 20, 21, 22 మూడు రోజుల పాటు ఒంగోలులో రాష్ట్ర స్థాయిగా మనము ఈ విద్యా విజ్ఞాన ప్రదర్శన నిర్వహించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. పిల్లలందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అట్లాగే మన జిల్లా నుంచి జాతీయ స్థాయిలో ఈ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొని చాలామంది పిల్లలు మరి వాళ్ళు అక్కడ గెలుపొంది మంచి ఉత్తమ ప్రదర్శనలను అక్కడ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మరి వారి వెనక ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని అట్లాగే పిల్లలందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. మరి విద్యారంగంలో పాఠశాలల్లో మౌలిక వసతులు సరిగా లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అందుగురించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నాడు నేడు అనే ఒక ఏర్పాటు చేస్తామని చెప్పి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పిల్లల్లో క్రియేటివిటీని అట్లాగే ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్ బాగా విశాలంగా పెంపొందించే విషయంలో ఈ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పి మనం భావించాలి. ముఖ్యంగా ఈ రోజున భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుని ప్రపంచ పటంలో మనకు మంచి పేరుంది. దీనికంతా కూడా కారణం ఈ రంగంలో గొప్ప గొప్ప మహనీయులు కృషి చేయడమే తెలియజేస్తున్నాం. ఈ స్కూల్స్ను టేకప్ చేసాం, అవన్నీ కూడా త్వరలో చేపట్టడం జరుగుతుంది. అట్లాగే మరి ఇంగ్లీష్ మీడియంలో బోధన చేసే విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుంది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి కూడా పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెప్పడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు మన జిల్లాలో కూడా తీసుకుంటున్నాం. దీనివల్ల పేద వర్గానికి చెందినటువంటి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే విద్య మరి ముఖ్యంగా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. మరి ఈరోజు మనం అంతా కూడా కాంపిటీషన్లో పెరుగుతున్నాం. ఏ ఉద్యోగం సంపాదించాలన్నా ఏ ఉపాధి సంపాదించాలి. పెద్ద పీట వేశాడు
అనేక కుటుంబాలకి వెలుగు దివ్యలు. ఈరోజు ప్రతి గ్రామంలోనూ, ప్రతి పల్లెలో కూడా, ప్రతి వాడలో కూడా మా బిడ్డడు అమెరికాలో ఉన్నాడు, మా బిడ్డడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, మా బిడ్డడు బెంగళూరులో ఉన్నాడు, హైదరాబాదులో ఉన్నాడని చెప్పుకునే స్థాయికి మనం ఆయన తీసుకొస్తే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బిడ్డలకి చదువుకునే ప్రాయం నుంచి కూడా విద్య పట్ల సంపూర్ణంగా వారికి అవగాహన, వారికి అవకాశం కల్పించాలన్న తపనతో ఈరోజు పాఠశాలల్లో మౌలిక వసతులను ఏర్పాటు చేయటమే కాకుండా ఆ బిడ్డల చదువు ఆ కుటుంబాలకి ఆర్థిక భారం కాకూడదన్న ఆలోచనతోటి అమ్మ ఒడి పథకం ద్వారా ఈరోజు ఒక మంచి చేయూతను, ఎవరైతే విద్య పట్ల ఆకర్షితులవుతున్న బిడ్డలకి ఎక్కడా కూడా వికర్షితులు కాకూడదు, ఆకర్షితులుగానే మిగిలిపోవాలన్న ఆలోచనతో తీసుకున్న నిర్ణయం. ఒకరు ఉన్నత చదువులకి బిడ్డలు వేసే బాణ వద్దానికి బాటలు చూపిస్తే, మరి ఇంకొకరు ప్రాథమిక విద్య నుంచే దాన్ని ప్రోత్సహించే కార్యక్రమం. చాలా సంతోషం వేసింది డిఇఓ గారు చెప్తే, మన జిల్లాకి సంబంధించి 2 పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు జాతీయ స్థాయిలో ఉత్తమమైన ప్రదర్శనలు చూపించి ఆడ పురస్కారాలు అందుకున్నారు అని అంటే, ఇది కేవలం ఆ స్కూల్ కాదు, ఆ విద్యార్థులు కాదు, మొత్తం ప్రకాశం జిల్లాకే వారు వండి తీసుకువచ్చారు. మరి కొంతమందికి ఈరోజు ఆ మార్గానికి వారు పయనించేదానికి దోవ చూపించారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ఆలోచిస్తూ ఉన్నాను. మాకు దురదృష్టం, గర్ల్స్ హై స్కూల్ అంది మాకేనా కలెక్టర్ గారి దృష్టికి, అలాగే మీ అందరికీ తెలిసిన విషయాలే. అదే పెద్దల దృష్టికి తీసుకుని వస్తే కొంతవరకు మేలు జరుగుతుందన్న భావన, జరుగుతున్న మేలుకి మరింత మెరుగైన మేలుకి అవకాశం ఉంటుందనే భావనతో మీ దృష్టికి తీసుకొస్తున్నాను సార్. స్థలం చిన్నది, స్థలం తక్కువ, విద్యార్థుల సంఖ్య మాత్రం పాఠశాల నుంచి ఉత్తమ ఉన్నీ. ఇంకా మీరు మీ యొక్క శ్రమ అవసరం. ఒక మంచి భవిష్యత్తుని ఇన్ని వేల మంది బిడ్డలకు ఇవ్వాలి అని అంటే మీరు కొద్దిపాటి మరింత శ్రద్ధని శ్రమని ఇప్పుడు చూపిస్తున్న దానికి మరింత అదనంగా జోడించి ఈ ప్రాంతానికి, ముఖ్యంగా ఈ కందుకూరు నియోజకవర్గ ప్రాంతానికి, ఇది నా స్వార్థం, ఇద్దరిని విద్యా రంగంలో తీసుకుని వస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈరోజు ఈ ప్రదర్శనకి, ఈరోజు ఇక్కడ తమ యొక్క ప్రదర్శన వస్తువుల్ని ఇక్కడ పెడుతున్న బిడ్డలు తప్పకుండా వారికి భవిష్యత్తులో వారి ఆలోచనకి, వారు చేస్తున్న ఈ కార్యక్రమాలకి చక్కటి ఉజ్వల భవిష్యత్తు లభించాలని చెప్పి. బిఆర్ అంబేద్కర్ 63వ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఎస్ఐ ముక్కంటి, వైసీపీ నాయకులు, బీసీపీ నాయకులు, వివిధ దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐ ముక్కంటి, దళిత సంఘాల నాయకులు కె గురువయ్య, రాచుటి ప్రసాద్, ఆలుటి నాగయ్య, రాజశేఖర్, రాంబాబు, బ్రహ్మనాయుడు, తుమటి అచ్చయ్య, ఎంఆర్పిఎస్ నాయకులు వినయ్, జాసువా, వైసీపీ నాయకులు మూర్తిరెడ్డి, కిరణ్ గౌడ్, విజయ్ భాస్కర్, కె గురు, ఐవి సుబ్బారావు, రెడ్డపల్లి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వినయ్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు, వాళ్ళు కూడా అంబేద్కర్ గారికి పూలమాలు చేస్తున్నా కోరుతున్నాం. వెనకబడిన వాళ్ళు కూడా అవకాశాలను అందిపుచ్చుకొని సమానంగా ఎదగాలని భావించి మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని, అలాగే ప్రపంచంలో అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగాన్ని అందించి మనము మనల్ని పరిపాలించుకునే విధంగా సాంఘికంగా ఉన్నటువంటి అసమానతలను తొలగించడానికి చేసినటువంటి భారత రాజ్యాంగంలో ఉన్న సూచించిన విధానాల్లో అందరూ మన్నలు పొంది ప్రపంచ మేధావిగా కూడా గుర్తించడం జరిగింది. దీన్ని అందరూ గుర్తించుకొని అంబేద్కర్ ఆశయాలకు ఇచ్చారు. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ వెలుగు సూర్యుడు
వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సోదరులందరికీ నా జై భీములు. ప్రపంచ మేధావైన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ ఆయన ఏ ఆశయాల కోసమైతే తన జీవితకాలాన్ని వెచ్చించి తను దళితుల కోసం సమానత్వం కోసం అసమానతను దూపమంపడానికి పాటుపడ్డాడో ఆ ఆశయాలను కొనసాగిస్తామని చెప్పని సభామూర్తి అందరికీ కూడా తెలియజేస్తాను. దిశా నిందితులపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అద్దంకి వైకాపా విభాగం అభినందిస్తున్నట్లు తెలిపారు. అద్దంకిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఆడపడుచులకు అండగా నిలిచి పోరాటం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి అద్దంకి పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు కొప్పూలు హనుమంతరావు, పునూరి నరేంద్ర, నర్రావుల కొండలరావు, జడా విజయ్ కుమార్, పేరం సుధాకర్ రెడ్డి, డేగల శ్రీనివాసరావు, కత్తి సుబ్బారావు, వాసుబాబు తదితర నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాకుండా యావత్ దేశానికి కూడా దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి దిశ అత్యాచార ఘటనలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి, తెలంగాణ పోలీసులు కానివ్వండి, ఎవరైతే ఆడపిల్లల మీద అరాచకంగా పెట్టుకుపోయే శక్తులని ఏ విధంగా అణగదొక్కుతామని ఈ యొక్క ప్రపంచానికి సందేశం ఇచ్చారో వారికి మా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఆడపిల్లల మీద అత్యాచారాలు కానివ్వండి, లైంగిక వేధింపులకు కానివ్వండి, ఎవరైనా సాహసించాలన్నా కూడా ఈ యొక్క సంఘటన కనువిప్పు కావాలని, అదేవిధంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2008 ఇదే విధమైన సంఘటన జరిగింది వరంగల్లో. ఆ రోజు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ యొక్క అత్యాచార నిందితుల్ని జరిగిన సంఘటన జరిగిన 48 గంటల్లోనే ఈ విధమైనటువంటి శిక్ష గురి చేయడం జరిగింది. దాన్ని ఆదర్శంగా తీసుకొని గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని ఆయన యొక్క ఆశయాలని మళ్ళా తెలంగాణలో ఇటువంటి అరాచక శక్తుల పట్ల సింహస్వప్నంలాగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మళ్ళా ఈ దేశానికి గుర్తు చేశాడని ఆ యొక్క సంఘటనకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో నడిచేటువంటి ఈ ప్రభుత్వంలో ఎవరైనా సరే ఆడపిల్లల్ని ఈ విధమైన ద్వారంతో చూసినా అట్లా చేద్దామని ఆలోచన కలిగినా కూడా ఇంతకన్నా ఘోరమైన శిక్ష అమలు చేస్తారని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నుంచి అటువంటి అరాచకతను హెచ్చరించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయన యొక్క ప్రజాపాలన చూసి ఓర్చుకోలేక పెట్టుకు పోతున్నారు, అటువంటి వాళ్ళందరికీ ప్రజలకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నిందితులుగా ఉన్న నలుగురు మరి వాళ్ళు మరి మానవులు చేసే ఎవరు చేయని కార్యక్రమం వాళ్ళు భయంకరంగా యావత్ దేశం కూడా మరి బాధపడుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు వాళ్ళు చేసి ఎలాంటి మరి ప్రతి వాళ్ళు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు వాళ్ళకి చాలా నష్టం జరిగే విధంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళని మరి పోలీసులు వాళ్ళు తీసుకొచ్చి ఎక్కడ చేసామని చెప్పి వాళ్ళని ప్లేస్లో చూపించి ఇంటరాగేట్ చేస్తుంటే వాళ్ళ మీదే అమానుషంగా కాల్పులు జరుపుతుంటే మరి వాళ్ళ రక్షణ కోసం మరి వాళ్ళని ఆ విధంగా చేయడం మంచి కార్యక్రమం యావత్ దేశము మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు గర్విస్తూ ఇలాంటి కార్యక్రమం ఎవరు చేయకుండా చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మటన్ చేయటం, రేప్ చేయటం ఇలాంటి అరాచక కార్యక్రమాలకు పాల్పడిన వ్యక్తులు చట్టాన్ని కూడా తన చేతుల్లోకి తీసుకొని పోలీసుల మీద దాడి చేసి పోలీసుల మీద ఆయుధాలతో దాడి చేయడానికి ప్రయత్నించిన సందర్భంలో వారిని ఎన్కౌంటర్ చేయడం ఎంతో హర్షణీయమైనటువంటి విషయం. ఎందుకంటే పోలీసులు కావాలని చేశారని అయితే మనం అనుకోవడానికి లేదు. వాళ్ళ ప్రాణ రక్షణ కోసం చేశారని చెప్పిన వాళ్ళు చెప్తా ఉన్నారు. దాన్ని 100% కూడా మనం నమ్మాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళు అంత ఘోరమైనటువంటి అరాచకానికి పాల్పడిన వ్యక్తులు పోలీసులను చంపడానికి కూడా సిద్ధపడ్డారంటే అలాంటి వ్యక్తులకు ఇదే సరైన శిక్ష అని చెప్పని భావిస్తూ ఉన్నాం. అట్లానే అవగాహన లేకుండా మన రాష్ట్రంలో 151 జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు, కానీ ఆడపిల్లలకు రక్షణ లేదని చెప్పని కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడో తెలంగాణలో జరిగిన సంఘటన మీద ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి 151 వచ్చినందువల్ల
ఏంటి సంబంధం అని చెప్పని మేము అడుగుతామన్నాం. అట్లానే ఇంత దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తుల్ని ఉరిశిక్ష చేయడానికి మనమే ఉరిమి, ఉరిశిక్ష కాకుండా ఏదో నాలుగు కొరడ డబ్బులు కొడితే సరిపోతుందని చెప్పని మాట్లాడుతున్న అజ్ఞానుల మీద, వాళ్ళ వ్యాఖ్యల మీద విచారం వ్యక్తం చేస్తామన్నాం. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎక్కడైనా కూడా ఆడపిల్ల ఒంగోలులో బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని వెంటనే పెట్టాలని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియం వెంటనే ప్రారంభించాలని మల్లెల వెంకట్రావు తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేస్తున్నందున కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేక చర్యలను నిరసిస్తూ మార్చి 19న అమరావతిలో మాల రణగర్జనకు రామ్విలాస్ పాస్వాన్, శ్రీరామ్ దాస్ అత్వాల్ దళిత మేధావులు హాజరవుతారని స్థానిక ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మల్లెల వెంకట్రావు తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహానికి సంబంధించిన అంశం, అట్లాగే ఇక్కడ ఒంగోలులోని అంబేద్కర్ గారి ఆడిటోరియం నిర్మాణ అంశం, వీటిని కూడా త్వరపడి మిగతా పథకాల పట్ల ఎట్లయితే ప్రభుత్వం స్పీడ్గా ఉందో ఈ అంశాల పట్ల కూడా ప్రభుత్వం స్పందించి ఆ నిర్మాణాలు చేపట్టి మా ప్రజలకు న్యాయం చేయాలని, మిగతా అంటే వాళ్ళకి నిజమైన నివాళి ఆ జ్ఞాపికలను ప్రారంభించి ముగించడం కాకుండా వాటిని ప్రారంభించి ఆ కట్టడాలు చేసిన రోజే నిజమైన నివాళులని చెప్పి చెప్తూ ఈ సందర్భంగా వాళ్ళు రేపు ఏప్రిల్ 2024 నాటికి 125 విగ్రహాన్ని ఒంగోలులో ఆడిటోరియాన్ని కూడా నిర్మించి మా ప్రజలకు అందించాల్సింది. డాక్టర్ రంభుజాక్షన్, కర్ణాటక నుండి డాక్టర్ జి వెంకటస్వామి గారు, ఆంధ్రదేశంలోనూ భారతదేశంలో ఉన్న దళితోద్యమకారులు, అంబేద్కర్ అనుయాయులు, ఆయన అనుచరులు, మేధావులందరూ కూడా పాల్గొంటున్నారు. కాబట్టి ఈ సభకు బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక విధానాలను బుద్ధి చెప్పే విధంగా ఈ సభ జరగబోతోంది లక్షలాది మందితో. కాబట్టి లక్షలాది మంది మాలలో ఈ మార్చి 19న జరిగే మాలల రణగర్జన సభకు తరం రావాల్సిందిగా పిలుపు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా విరాళ సేకరణ, తొలి విరాళం అందించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, బాలలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తాం, పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ జి హైమావతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.